నాన్ వెజ్ లో నాన్ కోడి రుచే సపరేట్. దీంతో నాటుకోడిని తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. నాటుకోడి డిమాండ్ ఉండడంతో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. కేజీ 500కు సేల్ చేస్తూ లాభాలు పొందుతున్నాడు. $500 తీసుకొచ్చిన 90 rupees పర్ హెడ్ తీసుకొచ్చిన 40 grams పిల్లలు ఉంటారు అవి. 4-5 months నుంచి పెంచుతున్నాను. ఇప్పుడు కిలో పైన అయిందన్న. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ రౌఫ్ నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో స్పెషల్ గా ఓ షెడ్ వేసి అందులో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. 40 grams బేబీ 90 rupees తీసుకొచ్చాడు. 5 నెలలుగా నాటుకోళ్లను పెంచుతున్నారు. ఒక్కో కోడి కేజీ నుంచి 1.5 kg వెయిట్ వరకు పెరిగాయి. పూర్తిగా ఒకే రకమైనటువంటి ఈ నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్ల ఎదుగుదలను ప్రత్యేకంగా దానా వేస్తున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా పెంచడంతో కోళ్లు ఫ్రీగా ఎదుగుతున్నాయని, మంచి వాతావరణంలో ఆరోగ్యంగా పెరుగుతున్నాయని తెలిపాడు. నేను నాటుకోళ్లకున్న ధరను బట్టి నాటుకోళ్లు పెంచాలనే ఆలోచన వచ్చిందని అబ్దుల్ రౌఫ్ లోకల్ ఐటీతో తెలిపారు. ఇంకా 15 days తర్వాత అమ్ముతా. 500 rupees పర్ కేజీ పోతుంది మార్కెట్ లో అయితే. హోల్సేల్ మార్కెట్ రిటైల్ 650 ఏమో ఉంది. పోషణ అన్న దానా తీసుకొస్తా 1800 rupees క్వింటల్ ఉంటది దానా. ఇంకా వేస్టేజ్ వెజిటేబుల్స్ ఇంకా తారీ హోటల్లో వేస్టేజ్ ఉంటుంది, అదే వేస్తుంది. లాభాలు అయితే బాగానే ఉంటాయి అన్న. పర్ కేజీ 200 rupees మిగులుతాయి అనుకుంటున్నా. అన్ని ఖర్చులు పోయి ఖర్చులు పోను. 200 rupees మిగులు 500 ఉన్నాయన్న. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నా. ఇప్పుడు పెంచుతాయి 15 days తర్వాత అమ్మేసి పెంచేస్తాను.